శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడినా ఎలాంటి నష్టము లేదు అంటున్నారు గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు. సామాజిక సమీకరణంలో భాగంగానే శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయించడానికి పార్టీ సిద్ధపడిందని, ఈలోపే ఆయన పార్టీని వీడారని చెప్తున్నారు. నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపి గెలిపించుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. నరసరావుపేట పార్లమెంటుకు సంబంధించి ప్రస్తుతం కేటాయించిన 7 సీట్లో కూడా అందరం కూడా ఓసీ అభ్యర్థులే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక బీసీ అంటే అత్యధికంగా బీసీలు కూడా మన నరసరావుపేట పార్లమెంట్లో ఉన్నారు కనుక ఈ పార్లమెంట్ సీటు బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పి అధిష్టానం భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం కూడా జరిగింది. అలానే పార్టీకి ఎటువంటి నష్టం లేదు. పార్టీ పల్నాడులో పటిష్టంగా ఉంది. పల్నాడు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉంది. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎటువంటి క్యాండిడేట్ని మనం బీసీల్లో ముఖ్యంగా బీసీల్లో ఎటువంటి క్యాండిడేట్ని పెట్టినా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే నేను గుంటూరు పోటీ చేయలేనని చెప్పి నష్టపేట అయితేనే నేను చేస్తానని చెప్పి చెప్పడం, మరి ఆయన వ్యక్తిగతంగా మరి నష్టపేట అయ్యకపోతే పోటీ చేయలేని పరిస్థితుల్లో మరి ఈరోజు ఆయన రాజీనామా చేయడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశంతో అనేది పార్టీ ఆయనకి టికెట్ లేదని చెప్పలేదు. పార్టీ ఆయనకి గుంటూరు సీట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఆయన పర్సనల్గా ఆయన కారణాల వల్ల ఆయన రాజీనామా చేయడం జరిగింది. అది డిస్కషన్ నడుస్తూ ఉంది. అలా సడన్గా ఎందుకు చేశారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ నరసరావుపేట సీట్ అయితే పార్టీ నిర్ణయం మేరకు ఒక బీసీకి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా రేపు బీసీకి ఇవ్వబోతా ఉన్నాం నరసరావుపేట దాంట్లో. ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే నడవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన రాజీనామా ఏ ఉద్దేశంతో చేశారు ఆయన ఆలోచన ఏంటో కూడా మాట్లాడలేదు. ఏదైనా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే.